అందరు నమస్కారం నేను మీ బాలరాజ్ బొమ్మసాని జన సైనికులు కానీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ జనసేన పార్టీ నాయకులు కానీ ఒక విషయంలో ఎప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటారు అనమాట ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చేసిన మంచిని ప్రపంచానికి తెలియకుండా ఈ మీడియా వ్యవస్థలు ఎందుకు అడ్డుకుంటున్నాయి అని ఒకటి అంటే జనసేన పవన్ కళ్యాణ్ గారు కానీ జనసేన పార్టీ గారి కార్యకర్తలు కానీ ఏమీ చేయకపోయినా ఎందుకు జనసేన పార్టీ మీద విషం చెమ్ముతాయి ఈ పచ్చ బొలుగు ఛానల్స్ అనేది ఈ విషయంలో ప్రతి ఒక్క జన ఆందోళన చెందుతూ ఉంటాడు అన్నమాట ఎందుకంటే మీడియా వ్యవస్థను అడ్డు పెట్టుకొని కొన్ని పార్టీలకి కొమ్ము కాస్తూ అంటే ఆ పార్టీలే రాజకీయం అను కూడా చెయ్యాలి మిగతా రాజకీయ పార్టీలు వేరేవరన్న పార్టీ పెడితే వాళ్ళని ఆదిలోనే తొక్కేయాలనే ఒక నిరంకుశ ధోరణితో ఈ పార్టీలు కానీ ఆ పార్టీ అనుబంధ ఛానల్స్ కానీ నిజంగా పత్రికా విలువలు ఎలా ఉండాలంటే సమాజం కోసం సమాజం కోసం పనిచేయాల్సిన పత్రికా వ్యవస్థలు కానీ పత్రికా అధిపతులు కానీ ఆ వార్తా ఛానల్స్ కానీ కేవలం పార్టీలకి పార్టీలకి అడుగులకి మడుగులు వత్ే విధంగా చేయడం అనేది నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా చూసుకోవచ్చు నిజంగా జనసేన పార్టీ కార్యకర్తలు కానీ జన మన జనసేన పార్టీ నాయకులు కానీ నిజంగా ఈ విషయంలో చాలా ఇబ్బందులు అనమాట నిజంగా దాన్ని చేయాలంటే చేయొచ్చు ఏ విధంగా ఏ విధంగా అయితే గాంధీ మహాత్ముడు సహాయ నిరాకరణ ఉద్యమం చేసి స్వతంత్రాన్ని స్వతంత్ర పోరాటాన్ని చేశాడు అదే విధంగా అదే విధంగా ప్రతి జన సైనికుడు తన ఇంట్లో తన ఇంట్లో ఇదే విధంగా చేస్తే మాత్రం మన ఈ పచ్చ బులుగు ఛానల్స్ని మనం నియంత్రించవచ్చు ఏమీ లేదు చిన్న 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 పని అనమాట ఏంటంటే మీ సెటప్ బాక్స్లో ఉన్న మీ మీ సెటప్ బాక్స్లో ఉన్న ఆ పచ్చ బులుగు ఛానల్ని సెలెక్ట్ చేసి డిలీట్ చేయండి ఎందుకంటే చేసేసింది అలాగే మీ ఫోన్లో కానీ మీ చుట్టుపక్కల వాళ్ళ ఫోన్లో కానీ ఆ న్యూస్ ఛానల్ యొక్క యాప్ని కానీ యాప్లన్నిటినీ డిలీట్ చేసేయండి ఇంకొకటి ఏంటంటే ఈ పచ్చ బులుగు వార్తా పత్రికలో ఏదైతే విషయం చెబుతా ఉన్నో మీ ఇంట్లో మీకు తెలిసిన వాళ్ళ ఇంట్లో మీ బంధువుల ఇంట్లో ఆయా వార్తాపత్రికల వినియోగాన్ని మానేయమని చెప్పండి ఈ మూడు పనులు చేయండి ఎందుకు అవి దారికి రావో చూద్దాం ఎందుకంటే ఒకళ్ళు చేస్తే అది వ్యతిరేకత అవుద్ది అది కొన్ని కోట్ల మంది చేస్తే అది ఒక ఉద్యమం అవుద్ది ఆ ఉద్యమం ఎందుకంటే ఒక దెబ్బ పడితే కానీ దెయ్యమైనా సరే దారికి రాదు అందుకేంటంటే ఇలాంటి దెబ్బ పడితే కానీ ఈ అది అధికార మతంతో డబ్బు దర్పంతో కేవలం మేమే ఉండాలి మేమే పరిపాలించాలి ఒక నిరంకుశత భావంతు రోజున ఏదైతే ఈ పచ్చ బెలుగు ఛానల్ చేస్తా ఉన్నాయో వాటి నియంత్రణ మన చేతిలో ఉంది ఆలోచించుకోండి ఒకసారి ఎందుకంటే మన గురించి ప్రతిరోజు తప్పుడు కథనాలని తప్పుడు వార్తల్ని వండి వండి వారుస్తున్న ఈ పచ్చ ఛానల్స్ అవసరమా వాటిని చూసి బాధపడడం కంటే డిలీట్ చేసి వా మన సెటప్ బాక్స్లో కానీ మన మొబైల్ ఫోన్లో కానీ డిలీట్ చేసి మన ప్రచారాన్ని మనమే చేసుకుందామా వాటిని చూసి బాధపడదామని జనసేన ఆలో ఆలోచించ ఒకసారి ఆలోచించుకోవాలి ఎందుకంటే ఈ ప్రయత్నం ఒక్కరితో మొదలవుతుంది కానీ కొన్ని కోట్ల మందికి వచ్చేటప్పటికీ వాళ్ళ పరిస్థితులు ఏమవుతాయి అంటే వాళ్ళ టీఆర్పీ ఎంత దగ్గజారిపోద్ది ఒకసారి ఆలోచించుకోండి ఎందుకంటే ఈ ఏ ఉద్యమం ఏ ఉద్యమైనా ఒకరితో మొదలవుతుంది నేను మొదలెడతాను ఈ రోజున మీతో మీరు అందరూ నాతో పాటు ఎంతమంది వస్తారని ఒకసారి మీరు మీరు ఆలోచించుకోండి అందరూ వచ్చిన రోజున వాళ్ళ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించుకుందాం జై హింద్ జై జనసేన ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి